ఇవాళ బిగ్ క్వశ్చన్ బాబు గారి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఓ ఫేక్ విజనా ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్ రెండు వేల పద్నాలుగు నాటి నీ మేనిఫెస్టో ఎక్కడయ్యా బాబు అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే డాక్యుమెంట్ పట్టుకొచ్చాడు పద్నాలుగేళ్లు సీఎంగా రాష్ట్రానికి ఏం చేశావో చెప్పవయ్యా బాబు అంటే ప్రపంచానికి దిశానిర్దేశం చేసే పనిలో బిజీగా ఉన్నాను అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఏపీకి నువ్వు చేసింది ఏంటయ్యా బాబు అంటే రెండు నలభై ఏడులో సమాధానం చెబుతా అంటాడు మరి నీ విజన్ ట్వంటీ ట్వంటీ ఏమైందయ్యా బాబు అంటే రెండు వేల నలభై ఏడులో మాట్లాడుకుందాం అంటాడు ఆయన విజన్ ఏ స్థాయిలో ఉందంటే ఇంజనీర్ కావాలంటే ఇంటర్లో బైపీసీ చదివించాలనే స్థాయిలో ఉంది అవినీతిని నేరాలను కాపాడుకుంటేనే సంక్షేమం పరుగులు పెడుతుందనే నాలెడ్జ్ ఆయన సొంతం ఆ మధ్య కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కొన్ని కాపీ కొట్టి ఐదు గ్యారంటీలు ఎలా అనౌన్స్ చేశాడో సేమ్ టు సేమ్ ఈ డాక్యుమెంట్ ని కూడా కాపీ పేస్ట్లతో నింపేశాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ డెబ్బై నాలుగేళ్ల వయసులో ఈ ఏజ్ బార్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే ఏంటో తెలుసా మీకు ఒక నిజమైన విజనరీ సీఎం అయితే ఎలా ఉంటుందో తెలుసా మీకు చెబుతాను వినండి సంక్షేమంలో జగన్ ది సాలి అది కాదు కానీ ఇది వినండి నలభై ఐదు వేల ప్రభుత్వ బడుల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ వైద్య రంగంపై ఏటా పద్దెనిమిది వేల కోట్లు వైద్య శాఖలో యాభై మూడు వేల నూట ఇరవై ఆరు పోస్టుల భర్తీ పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్లు ఐదు వందల అరవై అర్బన్ హెల్త్ క్లినిక్లు పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పదిహేను వందలకి పైగా వన్ ఆట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాల కొనుగోలు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకేలు పదిహేను వేల సచివాలయాలు సచివాలయాల్లో ఐదు వందల యాభైకి పైగా ప్రభుత్వ సేవలు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రెండు లక్షల ఏడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు నూట భారీ పరిశ్రమలు అరవై ఏడు వేల నూట తొంభై ఆరు కోట్ల పెట్టుబడులు రెండు లక్షల తొమ్మిది వందల తొంభై ఐదు ఎంఎస్ఎంఈ యూనిట్లు పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఉద్యోగాలు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు డీబీటీ ద్వారా పేదలకు రెండు లక్షల ముప్పై వేల కోట్లు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇరవై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇది దిసారు విజన అంటే ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఇది జగన్ ట్రాక్ రికార్డు మాత్రమే కాదు ఏపీ ఆల్ టైం రికార్డ్ అసలు నారా వారి వివిజన్ ఏంటో పది పాయింట్లలో పక్కాగా తెలుసుకుందాం ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి నారాయణ వంటి కార్పొరేట్ల చేతుల్లో పెట్టారే ఇదేన నారావారి విజన్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల రక్తం పిండి యూజర్ చార్జీలు వసూలు చేశారే ఇదేనా నారా వారి విజన్ క్వశ్చన్ నెంబర్ త్రీ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీకి తొమ్మిది వందల కోట్లు బకాయిలు పెట్టి పారిపోయారే ఇదేనా నారావారి విజన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రైతులకు ఎనభై వేల కోట్ల రుణమాఫీ చేస్తానని మోసం చేసి వెళ్లిపోయారే ఇదేనా నారావారి విజన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వ్యవసాయం దండగా వ్యవసాయం భూముల్ని బలవంతంగా లాక్కొని పరిశ్రమలకు పంచాలన్నారే విజన్ రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నారే విజన్ నారావారి ట్వంటీతో రైతులను ఫ్యాక్టరీలలో కూలీలుగా మార్చాలని కుట్ర చేశారే నారా నారావారి విజన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయక పూర్తి చేయక గాలి ఇదేనా నారావారి విజన్ క్వశ్చన్ నెంబర్ నైన్ డ్వాక్రా మహిళల రుణాలు పద్నాలుగు వేల కోట్లు మాఫీ చేస్తానని మోసం చేసి వెళ్ళిపోయారే ఇదేనా నారావారి విజన్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారే ఇదేనా నారావారి విజన్